ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం వెజిటేరియన్ కాకపోతే కొంచెం నాన్ వెజిటేరియన్ సువాసన వచ్చేట్టు, అంతేకాకుండా ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మంచి మసాలా మనం ఒక వెజిటేరియన్లో ఒక అద్భుతమైన టేస్ట్ తీసుకొద్దాం. అది ఎలాగో చూడండి. చాలా సింపుల్, మీకు ఎన్నోసార్లు మీకు వంటల్లో చెప్తూ ఉంటాను, మష్రూమ్లో ఒక మన షడ్ రుచులే కాకుండా ఇంకా మంచి టేస్ట్ తీసుకొచ్చే ఒక అద్భుతమైన గుణం ఉంటుంది, ఆ టమాటాల్లో ఉంటుంది. అందుకని మనం ఎందులో అయినా టమాటా వేసినా మష్రూమ్ వేసినా మంచి ఫ్లేవర్ పెట్టుకొస్తుంది. కానీ ఈరోజు రెండు కలిపేసి ఈ మష్రూమ్లో అద్భుతమైన కూర, అది కూడా మనం ఉల్లిపాయ కొంచెం టమాటా మసాలా తయారు చేసుకుందాం. ఉల్లిపాయనేమో మనం ముక్కలుగా కట్ చేసుకుందాం, టమాటా ఏమో ప్యూరీ. అంతేకాకుండా పచ్చిమిరపకాయలని కూడా మనం ఫైన్గా చాప్ చేయొచ్చు, లేదంటే మనం చాలా సింపుల్, ఇంకా మంచి టేస్ట్ తీసుకురావడం కోసం పచ్చిమిరపకాయలని కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగే మనం ఒక మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ చేసుకుందాం. ఇదివరకు చికెన్ పచ్చిమిరపకాయల మసాలా, కానీ అందులో కారప్పొడి వేసాం, కొంచెం మిరియాలు కూడా వేసాం. కారం అనేది మనం వంటల్లో మనం వేసేటప్పుడు ఆ పచ్చిమిరపకాయల కారం రుచి వేరు, మిరియాల కారం రుచి వేరు, మన ఎండి కారం రుచి వేరు. సో మరి ఈ మష్రూమ్లు ఏవైతే ఉన్నాయో మార్కెట్లో నుంచి కొనుక్కొచ్చి చాలామంది తప్పు చేసేది ఏంటంటే దీన్ని కడిగేసి ఫ్రిడ్జ్లో పెడతారు. కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టి రెండు రోజుల్లో ఇదంతా అతుక్కుంటున్నట్టు చేతికి గమ్లా అవుతుంది. ఎందుకు? ఇది ఫంగై, అంటే ఫంగై గ్రో అవుతూ ఉంటుంది, ఫంగై స్పాయిల్ కూడా అవుతూ ఉంటుంది. ఈ మష్రూమ్ని మనం అందుకని డ్రైగా తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, వాడేటప్పుడు కావాలంటే కడుక్కోండి, లేకపోతే ఒక తడి పొడి గుడ్డ పెట్టి మనం దీన్ని ఇలా తూడు చేసుకుంటే సరిపోతుంది. మనం పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకుందాం. ఈ మష్రూమ్ కూడా చక్కగా చిన్న సైజు మష్రూమ్లు ఉన్నాయి, నాకు చిన్న సైజుగా ఉంటే ఇలాగే ఉంచుకుంటాను, కొంచెం పెద్దగా ఉంటే రెండు లేక మూడు ముక్కలుగా మనం కట్ చేసుకుందాం. మరీ చిన్నగా ఉంటే కట్ కూడా చేయను, ఎటువంటి కూరల్లో వేసినా చాలా బాగుంటుంది. అయితే మష్రూమ్ ముఖ్యంగా నేను సూప్, అంటే నేను హోటల్ మేనేజ్మెంట్ మొట్టమొదటిగా చదువుకునేటప్పుడు నేను ఫస్ట్గా నేర్చుకుంది మష్రూమ్ తోటి సూప్స్. ఆ సూపు ఎంత టేస్టీగా ఉంటుందంటే చూడ్డానికి మన కాఫీ రంగులో చక్కగా, ఇదివరకు కూడా మన షోలో చూసాం. ఒకవేళ మీరు అది చూడలేదు, మళ్ళీ చూడాలనుకుంటే చాలా సింపుల్, యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేయండి మన రెసిపీలు ఏంటి. ఈటీవీ అభిరుచిలో వచ్చే ప్రతి వంటల ప్రోగ్రాంలో ఉన్న ఆ రెసిపీలు అన్నీ అందులో ఉంటాయి, చక్కగా అవన్నీ చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మన మష్రూమ్ కూడా కట్ చేసేసుకున్నాను, మన పచ్చిమిరపకాయలు కూడా పేస్ట్ చేసేసి మనం చేసేసుకుందాం. కాకపోతే ఉల్లిపాయల్ని కూడా మనం కట్ చేసేసుకుందాం, ఇంకొక రెండు మష్రూమ్లే కదా. సింపుల్ చేసుకోవడం కోసం చక్కగా, అయ్య బాబాయ్ నేను అసలు చెప్పడం మర్చిపోయాను, నూనె వేసుకుంటాను కానీ. అయితే ఇందులో మనం బంగాళదుంప కూడా వేసుకుంటాం. బంగాళదుంప ఎందుకు వేసుకున్నాం? మష్రూమ్ లాస్ట్లో వేస్తాం, కాకపోతే మష్రూమ్ మార్కెట్లో కొనుక్కొచ్చుకున్నాం కొంచెం. ఇప్పుడు మన ఇంట్లో కొంచెం ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఆ ఫ్లేవర్ కావాలి, రుచి కావాలి, ఏది దేంతోటైనా అద్భుతంగా కలిసిపోయేది, ఆ కలిసిన దానిలోని రుచి పెంచేది మన బంగాళదుంప. అందుకే దాన్ని వెరీ వర్సటైల్ వెజిటబుల్ అంటారు, అంటే దేంతో వేసినా అది చక్కగా ఉంటుంది. మనుషులు కూడా అలాగే ఉండాలి, నేను కూడా అలా ఉండాలనుకుంటాను కానీ కుదరదు, ఎందుకంటే మనం కొంతమందితో బాగుంటాం, మనకు నచ్చని వాళ్ళని దూరం పెడతాం. కానీ బంగాళదుంప నచ్చినా నచ్చని వాళ్ళతోటి వెళ్ళి చక్కగా కలిసిపోయి రుచిని పెంచుతుంది. సో ప్రతి వాళ్ళు బంగాళదుంపలా ఉండాలనుకుంటారు. మరి నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు. ఇప్పుడు మన మష్రూమ్ కేవలం 2 నిమిషాల్లో కుక్ అయిపోతుంది, బంగాళదుంప టైం పడుతుంది. కాబట్టి ఇందులో ఉల్లిపాయలు కట్ చేసినట్టే ఈ బంగాళదుంపను కూడా నేను చిన్నగా కట్ చేస్తాను. చిన్నగా అంటే చిన్న చిన్న ముక్కలు, అంటే ఇప్పుడు తొందరగా కుక్ అవ్వాలంటే ఈ విధంగా. అయితే బంగాళదుంప మనకి మంచి టేస్ట్తో పాటు మనకి నోట్లో ఒక మంచి ఫీలింగ్ కూడా అందజేస్తుంది. మీరు మటన్ బంగాళదుంప చేయండి, లేకపోతే వేరే ఫిష్ బంగాళదుంప, ఫిష్ బంగాళదుంపన మేము ఎప్పుడు చేయలేదే. వెళ్ళి బెంగాలీ వంటలు చూడండి, మనకి స్ట్రాంగ్ ఫ్లేవర్డ్ ఆయిల్స్, అంటే మన మస్టర్డ్ ఆయిల్ అట్లాంటివి కూడా వేసుకున్నప్పుడు బంగాళదుంప చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ ఉల్లిపాయలు కొంచెం నూనెలో వేగుతూనే ఇవి చక్కగా లైట్గా ట్రాన్స్పరెంట్గా అయిపోతున్నాయి. అంతే, దీన్ని మరీ ఎక్కువగా కుక్ చేయను, ఎందుకంటే నాకు తినేటప్పుడు ఈ ఉల్లిపాయ కనబడాలి. అదే కొన్ని కూరలు చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, ఉల్లిపాయల్ని బ్రౌన్గా చేస్తాం, ఎప్పుడు ఉల్లిపాయ అందులో కనబడకూడదు, చక్కగా గ్రేవీ.
పోసుకునేటప్పుడు షోర్వాలా కావాలనుకోండి, అప్పుడు ఉల్లిపాయలని బ్రౌన్ చేయండి. ఇందులో కొంచెం అంత పసుపు, ఉల్లిపాయలు రెడీ అయిపోయింది నాకు కావాల్సినట్టు. అలాగే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం కట్ చేసుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని కూడా ఇందులో వేసేస్తాను. చూడండి ఎంతో సింపుల్, ఈ బంగాళదుంప ముక్కలు కూడా 3-4 నిమిషాల్లో చక్కగా కుక్ అయిపోతుంది. గ్రేవీలా మనకి గుజ్జులా రావడం కోసం మనకి ఉపయోగపడేది మనం టమాటా ఈ ఉల్లిపాయలతో పాటు చక్కగా అవుతుంది. అలాగే ఈ టమాటా కూడా వేసేసుకుందాం, ఎందుకంటే ఒకవేళ టమాటా కూడా పచ్చిగా ఉందనుకోండి గ్రేవీలో మనకి సెట్ కాదు, ఆ పుల్లగా ఒక రకంగా ఉంటుంది. అందుకని ఈ టమాటా కూడా వేసేసి ఇప్పుడు దీన్ని కుక్ చేసుకుందాం. ఇంకొకటి, మనం ఏదన్నా చేసుకునేటప్పుడు మసాలాలు కూడా కుక్ అవ్వాలి. చాలామంది ఏంటి లాస్ట్లో మిరియాల పొడి ఇలా వేసినట్టు ధనియాల పొడి వేరే పొడులు వేసేద్దాం అనమాట, కుదరదు. ధనియాల పొడి కూరలో మనం వేసినప్పుడు కొంచెం కుక్ అవ్వాలి. ధనియాల పొడి మనం కొన్ని మసాలాల్లో నెయ్యిలో లేకపోతే నూనెలో వేసి 2 నిమిషాలు వేయించేస్తాం. కూరలో అయ్యేటప్పుడు మాత్రం ఒక 4-5 నిమిషాల పాటు చక్కగా ఉడకాలి. ఎందుకంటే మనం మామూలుగా చూస్తే ధనియాల పొడి చెక్క పొడిలా ఉంటుంది, కానీ అది కుక్ అయిన తర్వాత అది సాఫ్ట్గా కలిసిపోతుంది. సో ఇందులో ఇప్పుడు కొంచెం అంత జీలకర్ర పొడి, కొంచెం అంత ధనియాల పొడి, అలాగే మిరియాల పొడి లాస్ట్లో వేస్తా, కానీ కొంచెం కారపొడి కూడా ఇందులో వేసేసుకుంటాను. దీంట్లో మీకు చెప్పే దాంట్లో కరివేపాకు నేను వేయడం ఫస్ట్లో మర్చిపోయా, ఏం పర్లేదు. దీంట్లో కరివేపాకు మనం ఈ విధంగా వేసేద్దాం. కరివేపాకు ఏంటంటే నూనెలో వేస్తే దాని టేస్ట్ చక్కగా బయటకు వస్తుంది. అదే ఇలా వేసామనుకోండి ఆ ఫ్లేవర్ బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది. దీంట్లో పచ్చిమిరపకాయల పేస్ట్, ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసేస్తాను. వేసి చక్కగా ఈ విధంగా కలిపేసుకుందాం. అయితే మనకి సువాసన బయటికి రావడము అప్పటికప్పుడు, అలాగే సువాసనని ఫుడ్లో ఉంచడానికి 2 ఉన్నాయండి. ఇప్పుడు మీరు బిర్యానీ ఉంది, బిర్యానీని దమ్ చేస్తాం. దమ్ చేసినప్పుడు దాంట్లో వచ్చే ఆ అద్భుతమైన సువాసన ఏది ఉందో ఆ గిన్నెలోనే ఉంచేస్తాం. బిర్యానీ అంతా రెడీ అయిన తర్వాత మంచిగా సువాసన వస్తుంది. అప్పటికప్పుడు ఎప్పుడు చెప్తాను కదా, బిర్యానీ రెడీ అయిన వెంటనే 15 నిమిషాల్లో బిర్యానీ తినేయాలి, అప్పుడే దాంట్లో అద్భుతమైన రుచి. కానీ మనం సువాసన అంతా బయటికి తీసుకొచ్చి మనం వడ్డించుకునేది తాలింపు. అందుకే మనం ఒక మంచి రసం చేసుకున్నా ఏది చేసుకున్నా లాస్ట్లో అన్నమాట, ఇంట్లో కూడా ఇలా తాలింపు వేసేసి తినే ముందు వడ్డిస్తారు. ఎవరైనా నిజంగా ఇంట్లో వాళ్ళకి చాలా రుచిగా పెట్టాలనుకున్నప్పుడు లాస్ట్లో తాలింపు వేసి తీసుకొస్తారు. ఆ తాలింపు సువాసన చక్కగా ఇలా ఉన్నప్పుడు ఇల్లంతా గుమగుమలాడుతుంది, అప్పుడు తినేటప్పుడు ఆ సువాసన ఉంటుంది. ఏవైతే కొన్ని ఐటమ్స్ ఉంటాయి అవి అప్పటికప్పుడు లాస్ట్ మినిట్లో ఫ్లేవర్ బయటికి తీసుకొస్తాం. కరివేపాకు కూడా అలాంటిదన్నమాట, మనం వేసేటప్పుడు లాస్ట్లో వేసి ఆ ఫ్లేవర్ బయటికి తీసుకురావాలి. సో దీన్ని మరొక 3 నిమిషాలు మనం స్లోగా కుక్ చేస్తే టమాటా కుక్ అయిపోతుంది, గ్రేవీ రెడీ అవుతుంది. లాస్ట్లో మనం వేసుకోవాల్సిందే మన మష్రూమ్, కొంచెం కొత్తిమీర, మిరియాలు. అంటే ఉప్పు మనం లాస్ట్లో చెక్ చేసుకోవాలి. ఆ కరివేపాకు అదంతా ఇందులో నుంచి ఆ మంచి ఫ్లేవర్ బయటికి వస్తుంది, కానీ దాచిపెట్టుకొని అన్నంతో పాటు మనం వడ్డించుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. మన మసాలా గుజ్జు రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు దీంట్లో కావాల్సింది మనం చికెన్ కానీ ఏదైనా వేసుకుంటే దాంట్లో సహజంగా కొంచెం తేమ బయటకు వస్తుంది. మన మష్రూమ్లో కూడా తేమ బయటకు వస్తుంది, కాకపోతే మనకు కావాల్సినంత రాదు. మన మసాలా అన్నీ కుక్ అయినాయి కాబట్టి ఇందులో కొన్ని నీళ్లు దీనికి కావాల్సిందే, గుజ్జు అంతా వచ్చేలాగా మనం చేసుకుంటాం. టమాటా ఆ గుజ్జు అంతా పర్ఫెక్ట్. ఇందులో ఆ పచ్చిమిరపకాయలు కారపొడి కూడా వేసాం. ఇప్పుడు మనకి ఆ మష్రూమ్లో నుంచి ఆ మంచి ఫ్లేవర్స్ బయటకు వచ్చేసి మనకి అద్భుతంగా టేస్టీగా తయారవుతుంది. సో మష్రూమ్ 8 నిమిషాలు 3 నిమిషాలు కుక్ చేసుకుంటే చాలు, మరీ ఎక్కువ కుక్ చేసుకుంటే కూడా అందులో అందం ఉండదు. సో 3 నిమిషాలు అంటే మనం 2 నిమిషాల ముందైనా మిరియాల పొడి వేసుకుంటే పర్ఫెక్ట్. అలాగే ఉప్పు కూడా తెలిసిపోతుంది నాకు, దాని సువాసనలోనే ఉప్పు కూడా తక్కువ ఉంది. దీంట్లో కొంచెం ఉప్పు, కొత్తిమీర రకరకాలుగా వేస్తారు, దీంట్లో లాస్ట్లో ఇలా వేసేస్తాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు టైం చూసుకుందాం. 3 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేద్దాం. తర్వాత వడ్డించే ముందు చక్కగా వేడివేడిగా అన్నంతో వడ్డించుకుంటే ఒకటి మష్రూమ్, అలాగే దాంట్లో బంగాళదుంపని కూడా ఎంత చక్కగా ఇన్కార్పొరేట్ చేస్తాం. మీరు ఇదే విధంగా వేరే కూరగాయల్లో కూడా మనం చేసుకోవచ్చు, మీట్స్ తోటి కూడా చేసుకోవచ్చు, మనం భలే టేస్టీగా ఉంటుంది. 3 నిమిషాలు అవ్వగానే దీన్ని వడ్డించేసుకుందాం. ఇప్పుడు నేను చేసిన ఈ కూర
ఒక మంచి తెలుగు నాలుగు అంటే ఘాటు ఘాటుగా తినే ఆ తెలుగుడికి భలే ఉంటుంది, అద్భుతం అదిరిపోతుంది. అదే కనుక ఇదే కూర నేను పంజాబీ వాళ్ళకి చేసేటైతే కూర వేరేగా చేస్తాను. సో మరి మనకి ఆ టమాటా, బంగాళదుంప, మష్రూమ్ అన్నీ ఎంతో అద్భుతంగా కూర రెడీ. ఇంత టేస్టీ, ఎంతో సింపుల్గా ఎంతో చక్కగా చేసేసుకున్నాను చూడండి. ఇంకేంటి ఆలస్యం, మరి తినేద్దామా? మరి వేడి వేడిగా ఉంటేనే ఆ మజా, ఆ అద్భుతం, ఆ రుచి. సో మరి చక్కగా అన్నం, అదృష్టం నాకు ఇదే. సో దీంట్లో మనం బంగాళదుంప ముక్కలు, మన మష్రూమ్ ముక్కలు అన్నీ వేసుకొని అన్నంతో పాటు కొంచెం ఘాటుగా చేసేసుకున్నాను. ఎందుకు అంటే మనం గ్రేవీ తక్కువ ఉంచేసి ముక్కలు ఎక్కువగా తినాలి. చక్కగా ఈ విధంగా మనం ఎప్పుడైనా కానీ అయ్య బాబోయ్ చెయ్యి కాలుతుంది, ఈరోజు మూతి కూడా కాలుతుంది, ఇంతే దీంట్లో కావలసిన ఘాటు చక్కగా వేసేసుకున్నాను. సో మరి ముందు ఆ బంగాళదుంప పర్ఫెక్ట్గా కుక్ అయింది, నోట్లో ఇలా మెల్ట్ అయిపోతుంది. నాకు కూర కాదు ఎక్కువ కావాల్సింది, ఈ ముక్కలు ఇవన్నీ. చికెన్ మటన్ ఇలాగే తింటాను, అలాగే వెజిటేరియన్ చేసుకున్నా నాకు ఆ ముక్కలు తింటుంటే మంచి ఫీలింగ్. చక్కగా మష్రూమ్, ఉల్లిపాయ, టమాటా, చిల్లీ గ్రేవీలో చక్కగా తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత అందులో ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్ గా ఎంతవరకు కుక్ చేసుకోవాలి. దీంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం బంగాళదుంప ముక్కలు కూడా వేసి బంగాళదుంప ముక్కలు కొంచెం సాఫ్ట్ గా కుక్ అయిన తర్వాత టమాటో ప్యూరీ, కారం, కరివేపాకు, పచ్చిమిరపకాయ పేస్ట్ ఇందులో వేసి మరి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. మంచి ఎర్రటి గ్రేవీ తయారైన తర్వాత బంగాళదుంప కూడా ఉడికిన తర్వాత లాస్ట్ లో ఈ మష్రూమ్ వేసి మరీ ఎక్కువసేపు కాదు, 3-4 నిమిషాల కంటే ఎక్కువ కుక్ చేయకూడదు. అలా ఆ మష్రూమ్ లో నుంచి తేమ బయటకు వస్తుంది. కావాలంటే కొన్ని నీళ్లు కూడా పోసి కొత్తిమీర వేసేసి మనం కుక్ చేసుకుంటే మన డిష్ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం, అప్పటిదాకా సీ యూ, బై బై.